వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్, నేను మీ చాందిని. రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యవసాయ ఉపాధి అవసరాల కోసం ఇచ్చిన భూములను వ్యవసాయేతర రంగాలకు కేటాయించడంపై అధ్యయనం చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. 1977లో రూపొందించిన చట్టం ప్రకారం వ్యవసాయ ఉపాధి భూములను అమ్ముకునే హక్కు లబ్ధిదారులకు లేదన్నారు. ఆ భూములను వ్యవసాయేతర రంగాలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలపై తన నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. తమ కమిటీ త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తుందన్నారు. శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ, గతంలో భూమి కంటే వ్యవసాయానికి మాత్రమే అని భావించేవారని, ప్రస్తుతం అభివృద్ధికి ఉపయోగపడే ఓ వనరుగా గుర్తించారని అన్నారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత నిబంధనలను, చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై చర్చించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కాలానుగుణ మార్పులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత నిబంధనలను, చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై చర్చించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో సదస్సులు నిర్వహించామని, ప్రస్తుతం విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. వివాదాల్లో చిక్కుకున్న భూమిని ఎంత పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురాగలిగితే ఆ మేరకు ప్రజల ప్రమాణాలు పెంచేందుకు దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అన్నారు. అందుకు అనుగుణంగానే మార్పులకు అవసరమైన చట్టాలు, నిబంధనలు చేసేందుకు సమర్థులైన అధికారుల బృందాన్ని నియమించామన్నారు. బ్రిటిషర్లు రూపొందించిన సర్వే రికార్డులే ఇప్పటికీ వినియోగిస్తున్నామని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సర్వే చేపట్టామని, ఇందుకు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని అన్నారు. సర్వేను త్వరితగతిన చేపట్టేందుకు యూనిట్లను రిక్రూట్ చేశామని వివరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో సర్వే జరిగినప్పుడు చుక్కల భూములు రకరకాల పేర్లతో ప్రజలకు వాటిపై హక్కులు ఇవ్వకుండా తాత్సారం చేశారన్నారు. ప్రస్తుతం ఆ భూములను సాగు చేసుకుంటున్న వారికి హక్కులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేశామని, 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టత కల్పించేందుకు 9 జిల్లాల జేసీలు, ఆర్డీఓలు, డిఆర్ఓలు, తహసీల్దార్లతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సంస్కరణల అమలుకు సంబంధించిన అంశాలను ఇక్కడే పరిష్కరిస్తామని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో సమస్యలకు ప్రయోజనకర రీతిలో పరిష్కారాలు వెతుక్కునేందుకు ఉపయోగపడే సదస్సును అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మాన ప్రసాద్ కోరారు. మంచి జరిగితే ఓటు వేయండని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. గత పాలన కన్నా ఈ ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రవలస మండలానికి సంబంధించి కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లకు మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ యార్డులో శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి సభాపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చేవా అని ప్రశ్నించారు. అర్హత ఉంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన ఇంటికి తీసుకెళ్లి పథకాలు అందించమని చెప్పిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటికి ఒక ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారని విమర్శించారు. ప్రజల ముందు నిలబడి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కోసం ఎందాకైనా వెళ్లే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బెండి గోవిందరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా వల్ల మంచి జరిగిందంటే ఒకటి, లేకపోతే వద్దే నేను చెప్తాను. ఆ మంచి ఏమిటి మన దగ్గర ఉంది. సపోజ్ ఇందులో క్వశ్చన్ రెండు కూడా చదువుతాను. మనం అక్కడికి వెళ్ళి ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే అంబరాన్ని అంటిన శ్రీ 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 నీలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ సంబరాలు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం తలసముద్రం గ్రామంలో శ్రీ 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 నీలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్ని మింటాయి. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా
అఖిల జగతి నీలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం గురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా వేద మంత్రాల సాక్షిగా అమ్మవారిని ప్రతిష్ఠించి గ్రామంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అమ్మవారిని పెద్ద ఎత్తున ఊరేగింపుగా ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు భగ్గు రావణమూర్తి పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పూర్ణ కలశంతో మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ ప్రగడ సూరిబాబు, భావన ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి పెన్షన్ అందకపోవడంతో సచివాలయం ఎదుట లబ్ధిదారుల ఆందోళన. మెళియపుట్టి మండలంలోని ఓ సచివాలయ పరిధిలో 2 రోజుల కాలం గడిచినప్పటికీ పెన్షన్ అందకపోవడంతో లబ్ధిదారులంతా సచివాలయం వద్ద ఆందోళన చేపట్టిన ఘటన వెలుగుచూసింది. వివరాలకు వెళితే మండల కేంద్రానికి కోతవేటు దూరాన చాపర గ్రామ సచివాలయ పరిధిలో పలువురు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీ అందిస్తున్న 2750 రూపాయల పెన్షన్ ను నేటికి 3 రోజులు గడుస్తున్నప్పటికీ సంబంధిత వాలంటీర్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులంతా సచివాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు ఆదేశాల మేరకు వెను వెంటనే వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ ని లబ్ధిదారులందరికీ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ తమ ఇళ్ల పరిధిలో ఉన్న వాలంటీరు జి యుగంధర్ పనితీరు బాగోలేదని, ప్రతి నెల కూడా ఇదే తీరు తమ పట్ల వ్యక్తపరుస్తూ నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని, బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ సాధన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమరయాత్ర శ్రీకాకుళం చేరుకుంది. జరిగిన సమరయాత్ర సభ జరిగింది. ముందుగా అంబేద్కర్ జంక్షన్ నుండి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించారు. సమరయాత్ర సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. మైకులు పెట్టనివ్వలేదు, స్టేజి ధ్వంసం చేశారు, టెంటులు వేయనివ్వకపోవడంతో ఎండలోనే సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీరుకు నిరసనగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సమరయాత్ర సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు హైకోర్టు అనుమతితో యాత్ర నిర్వహిస్తే అడ్డంకులు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా కలిసి రావాల్సిన రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు
రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు అయినా విభజన చట్టంలో పేర్కొన్న నిధుల ప్యాకేజీలు ఉన్నత విద్యా సంస్థలు పరిశ్రమలు ప్రాజెక్టులు కల్పించకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం చేసిందని తెలిపారు. విభజనలో భాగంగా రాష్ట్రంలో 11 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఒక్క విశ్వవిద్యాలయం కూడా పూర్తి చేయలేదన్నారు. విజయనగరం గిరిజన యూనివర్సిటీ అద్దె భవనాల్లో క్లాసులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ లోను ఆంధ్రప్రదేశ్ కు మరోసారి మొండి చేయి చూపిందని బీజేపీ విద్రోహం ఎప్పటి మాదిరిగానే 2023-24 బడ్జెట్ లోను ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత తన మొసలి కన్నీరు కార్చిన ప్రధాని మోడీ గత 8 ఏళ్లుగా ద్రోహం చేస్తూనే వచ్చారని విమర్శించారు. రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్ ను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించాలని కోరారు. సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం బస్సు యాత్ర నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకపోతే త్వరలో చెలో పార్లమెంటు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు ఇచ్చిన హామీలను 9 ఏళ్లు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నేటికి ఇవ్వకపోయినా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు మాత్రం నోరు మెదపట్లేదని అన్నారు. విశాఖ ఉక్కును అమ్మేసిన కేంద్ర గిరిజన విద్యాలయానికి నిధులు కేటాయించకపోయినా సరే ఇక్కడున్న వైసీపీ టీడీపీ జనసేన నాయకులు పట్టించుకోరెడి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ద్రోహి బీజేపీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని అన్నారు. ఒక పక్క నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాలను భర్తీ చేయట్లేదన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై యువజన విద్యార్థి సంఘాల బస్సు యాత్ర హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన బీజేపీ నేడు రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాలు పూర్తయినా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ విక్టర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు, పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు తదితరులు పాల్గొన్నారు. మాట తప్పి ఈ రోజు పార్లమెంట్ లో నేను ఇవ్వను సాధ్యం కాదు అని చెప్పి ప్రకటించింది. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత లేదా ప్రజలకి? ఎదుర్కొనేటువంటి ప్రజలకి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా మిగతా వారికి? అది అధికార యంత్రాంగం అయినా ప్రభుత్వం అయినా పోలీస్ అయినా ఎవరైనా సరే మద్దతు ఇవ్వాలి. ఇది తెలుగు ప్రజల యొక్క ఉమ్మడి ఎజెండా, ఇది ఒకళ్ళది కాదు. ఈరోజు విభజన హామీలు ఉత్తరాంధ్రలో మనం అభివృద్ధి చేయమని అడుగుతా ఉన్నాం. అభివృద్ధి చేయడం తర్వాత సంగతి, బుందేలకండ్ తర్వాత ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, ప్యాకేజ్ ఇవ్వడం తర్వాత సంగతి. ఎరుగుపడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్లు ఇచ్చి ఆ 50 కోట్లు కూడా మళ్ళీ వెనక్కలు ఆపుకున్నటువంటి చరిత్ర మోడీది. అయినా మనం చూస్తూ ఎదుర్కొందామా? 10,000 కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క జిల్లాకి. ఇక్కడ ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాకి బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయిస్తేనే వెనుగబడిన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. 6 జిల్లాలకు 60,000 కోట్లు ఇవ్వాలి, అందుకు మీరు ఇవ్వకపోతే ఉద్యమం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సుజల స్రవంతి పోలవరం అక్కడ గిరిజనులు, లక్షలాది మంది గిరిజనులు నీటి పాలు చేశారు, వరదల్లో ముంచెత్తారు. ఇంతవరకు వాళ్ళకు నీడ లేదు, ఇంతవరకు వాళ్ళకు ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, వాళ్ళకి పునరావాసం కల్పించకుండా పోలవరం రాదు. భక్తి శ్రద్ధలతో నరసింహ స్వాముల కళ్యాణం. జలమూరు మండలం చిన్నదోగాం కోడెల్లో వెలిసిన లక్ష్మీ నృసింహస్వామి వార్షికోత్సవంలో భాగంగా లక్ష్మీదేవి నృసింహస్వామిల కళ్యాణం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నరసింహం మహావీరం నమామి ఋణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నరసింహం మహావీరం నమామి ఋణముక్తయే. భీష్మ ఏకాదశి నుంచి 5 రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా 3వ రోజు దేవాదాయ శాఖ ఈవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకుడు సీతారామస్వామి సమక్షంలో స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఇందులో పలువురు దంపతులు పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించి స్వామి కళ్యాణాన్ని చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే పంపిణీ చేసే పీడిఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శనివారం సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం కోస్ట గ్రామంలోని బొర్ర జనార్దన్ అనే వ్యక్తి ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకే బియ్యాన్ని కొని దానిని దాచి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3,150 కేజీల బియ్యాన్ని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సిఐ అప్పలనాయుడు తెలిపారు. అనంతరం జేఆర్పురం పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని లావేరు గొడౌన్ కు తరలిస్తున్నట్లు పిహెచ్డిటి హేమసుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు. వృద్ధులపై బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లత అన్నారు. వృద్ధుల తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యులు బాధ్యతగా ఉంటూ ప్రేమ అనురాగాలు చూపించాలని నరసరపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి లత అన్నారు. నరసరపేట మండలంలోని గొట్టిపల్లి సమీపంలో తపోవన వృద్ధాశ్రమాన్ని కళాశాలకు చెందిన మహిళా సాధికార కమిటీతో కలిసి అధ్యాపక సిబ్బంది శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజన వసతి కల్పించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆశ్రమాలకు పంపించేసి కుటుంబ సభ్యుల ప్రేమకు దూరం చేయడం తగదన్నారు. వృద్ధుల్లో మానసిక ధైర్యాన్ని కల్పించాలన్నారు. మండాది గ్రామం వద్ద రోడ్డుపై వెళుతున్న ఉపాధి హామీ కూలీలను ఓ లారీ బలంగా ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మి, గాయపడిన మహిళ అమలాపురం గౌరమ్మగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం మండాది మరియు శ్రీనివాసాచార్యులపేట గ్రామస్తులు సుమారు 200 మంది మధ్యాహ్నం 3:15 గంటలకు చెరువు పనులకనే ఉపాధి హామీ నిమిత్తము నడిచి వెళ్తుండగా విజయనగరం నుంచి కాశీనగర్ వెళ్తున్న లారీ ఒకసారిగా ఈ జనాలపైకి దూసుకురావడం వల్ల స్థలంలోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఒక ఆమెకు తీవ్ర గాయాలు అవగా వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ కు రహదారి ప్రమాదంలో తీవ్ర గాయాలు.
శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ని శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఏటీఫీట్ రోడ్ లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేష్ పరిస్థితి విషమంగా మారింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాను స్థానిక పోలీసులు పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణతో పాటు కొర్ను ప్రతాప్, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తదితరులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాక్సిడెంట్ చేసిన నిందితుడు పాకల కిషోర్ శ్రీకాకుళంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతన్ని డిఎస్పీ సమక్షంలో విచారణ చేశారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.